అందమైన అమ్మాయిలు డబ్బులున్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. రాగి అంబలి ప్రిపేర్ చేస్తారంటే మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. రాగి అంబలికి కావాల్సిన పదార్థాలు రాగి పిండి, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు. రాగి అంబలికి కావాల్సిన పదార్థాలు చూస్తాం కదండి, ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. సో గ్యాస్ట్రైటిస్ అంటే అసలు ఏంటి, తెలుగులో చెప్పండి. సో గ్యాస్ట్రైటిస్ అంటే మెయిన్గా కడుపులో పుండ్లు ఏర్పడడం అని కూడా అంటారు అశ్విని. సో జనరల్గా ఏమవుతుంది అంటే మన స్టమక్ లైనింగ్ ఏదైతే ఉంటుందో దాని మీద కొద్దిగా ఇన్ఫ్లమేషన్ రాగా అవ్వడము, లేదు అంటే అల్సర్స్ టైప్లో అవుతాయి అన్నమాట. సో దాన్ని మనం గ్యాస్ట్రైటిస్ అని చెప్పేసి అంటాం. ఓకే, జనరల్గా అయితే ఇది వరకు రోజులో కొంచెం పెద్దవాళ్ళు అంటే డైట్ ప్రకారం చూసుకున్నట్లయితే వాళ్ళకి వచ్చే వేజ్ అయ్యింది దగ్గర నుంచి. బట్ ఇప్పుడైతే మనం ఫాలో అవుతున్న ఫుడ్ని బట్టి దాన్ని బట్టి చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తున్నాం. సో మెయిన్గా ఫుడ్ వల్లే మనకి ప్రాబ్లం అనేది వస్తుందా? ఓన్లీ ఫుడ్ వల్ల కాదు అశ్విని, చాలా రీజన్స్ ఉన్నాయి. సపోజ్ లైక్ టైంకి ఫుడ్ తీసుకోకపోయినా, లేదు అంటే ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్స్ తీసుకున్నా, స్పైసీ ఫుడ్స్ తీసుకున్నా, జంక్ ఫుడ్స్ తీసుకున్నా, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇవన్నీ ఏంటి అంటే ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో కొద్దిగా ప్రిజర్వేటివ్స్ లెవెల్స్ ఎక్కువగా కూడా ఉంటాయి. అండ్ కొద్ది ఫుడ్స్లో అసిడిటీ రెగ్యులేటర్స్ అని కూడా యాడ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటి అంటే మనకి స్టమక్ లైనింగ్ని ఎక్కువగా అఫెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మనం తీసుకున్న ఫుడ్డే కాదు, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నామో దాన్ని బట్టి కూడా ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ఓకే, సో ఏజ్తో సంబంధమే లేదు, అసలు ఫుడ్ని బట్టే మనకి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో రాగి అంబలి ప్రిపేర్ చేసుకున్నాం. సో రాగి జావా, రాగి అంబలి రెండు ఒకటేనా? అంటే రాగితో మనం డిఫరెంట్ టైప్స్ చేసుకుంటాం. రాగి జావా ఏంటి అంటే చాలా మంది మిల్క్తో చేసుకుంటారు, అంటే రాగి పిండిని మిల్క్లో యాడ్ చేసి కొద్దిగా ఉడికిచ్చి చేసుకుంటారు. ఇది అంబలి ఏంటి అంటే కొద్దిగా చలవ చేస్తుంది బాడీకి అని కూడా అంటారు అన్నమాట. సో దీన్ని మనం కర్డ్తో ప్రిపేర్ చేసుకుంటాం. సో సమ్మర్లో చాలా మంది తీసుకుంటూ ఉంటారు, మజ్జిగ కాబట్టి చలవ చేస్తుంది, బాగుంటుంది. దాంట్లో ఉల్లిపాయలు వేసుకుంటూ కాబట్టి ఇంకా చలవ చేస్తుంది. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకుని రాగిని కొద్దిగా ఉడికించుకుంటాం, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ మనం రాగిని ఒక చిన్న బౌల్లో కలిపేసుకొని అప్పుడు యాడ్ చేసుకుందాం అసలు, సో దట్ ఉంటలు కట్టకుండా ఉంటుంది. సో దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి కలిపేసుకుంటాం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్లో మనకి టైప్స్ అనేవి ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి? ఓన్లీ గ్యాస్ట్రైటిస్లోనే అంటే మనకు టూ డిఫరెంట్ కైండ్స్ అని చెప్పొచ్చు, అక్యూట్ అని చెప్పేసి క్రోనిక్, అది కాకుండా మనకి గర్డ్ అంటాం అన్నమాట, గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్. మొత్తం దీంట్లో అయితే మనకు డిఫరెంట్ టైప్స్ వస్తాయి, బ్లాటింగ్ అని చెప్పేసి. ఈ గ్యాస్ట్రైటిక్ కూడా దాంట్లో వన్ సబ్ డివిజన్ అని చెప్పచ్చు. ఓకే, ఇది ఏమైనా సివియర్గా లీడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయా? మనకి ఇన్ కేస్ మనం అర్లీ స్టేజెస్లోనే ఆల్సర్స్ అవి డయాగ్నోస్ చేయకుండా ఉంటే మాత్రం మనకు ఫుడ్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది అయిపోయి, చాలామంది ఏంటి అంటే ఫుడ్ ఇంటేక్ తగ్గిపోయి దానివల్ల అదర్ కాంప్లికేషన్స్ వస్తాయి. లైక్ కైండ్ ఆఫ్ ఎలాంటివి వస్తుంటాయి డిసీజెస్ అనేవి? అంటే ఇన్ కేస్ వాళ్ళకి అల్సర్స్ చాలా క్రానిక్ స్టేజ్లో ఉంది, అంటే లాంగ్ టర్మ్ నుంచి ఉన్నా కూడా వాళ్ళు తీసుకోలేదు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు అంటే మాత్రం ఆ లైనింగ్ మొత్తం అఫెక్ట్ అయిపోయి వాళ్ళు ఏ ఫుడ్ తీసుకున్నా కూడా వాళ్ళకి వామిటింగ్ అయిపోవడము, అనీమియా అయిపోవడము, కళ్ళు తిరిగి పడిపోవడం ఇలాంటివి కూడా అవుతుంది. ఓకే, సో ఇది మనం వాటర్లో కలిపేసుకున్నాం కదా అశ్విని, ఇప్పుడు ఈ వాటర్లో యాడ్ చేసుకుంటాం. దీని ఒక 5 మినిట్స్ వరకు మనం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఓకే, ఇది రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, డైలీ మార్నింగ్ కానీ అలా కొద్దిగా ఈ రాగి ఫ్లవర్ని పెరుగులో మిక్స్ చేసి డైలీ కూడా తీసుకోవచ్చు. సో ఇది ఒక్కటే మనకి టైం, తర్వాత మొత్తం అంతా డైరెక్ట్ కలిపేసుకోవడం ఇంకా. సో రాగి అంబలి అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినట్టే అండి, ఓన్లీ మనం కొంచెం బాయిల్ చేసుకుంటే కనుక నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. అంటే స్టోర్ చేసుకోవచ్చా మనం ఏమన్నా ఈ ఇప్పుడు చేసిన ఈ పదార్థం? ఇది 1 డే చేసి పెట్టుకోవచ్చు అసలు, మార్నింగ్ చేసి పెట్టేసుకొని ఈవినింగ్ వరకు అలా తీసుకోవచ్చు, బట్ నెక్స్ట్ డేకి పని. ఓకే, వెయిట్ లాస్కి ఏమైనా యూజ్ అవుతుందా ఇది? రాగి అభ్యాసం మనకు ఫైబర్ రిచ్ కాబట్టి వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది. ఓకే, సో ఫైబరే కాకుండా ఇంకా రాగి వల్ల మనకు ఉపయోగాలు ఏంటి? సో రాగి వల్ల ఇంకా మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువ వస్తుంది, సో అనీమియా ఉన్న వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది. అండ్ మోస్ట్లీ ఏంటి అంటే డయాబెటీస్ కంట్రోల్లో చేయడానికి దాన్ని కూడా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఎంత మోతాదులో తీసుకుంటే బాగుంటుంది? అంటే 1 సర్వింగ్ సరిపోతుంది అశ్విని, లైక్ 30 గ్రామ్స్ అంటే ఒక రోటీ డైలీ తీసుకోవడము, లేదంటే ఒక గ్లాస్ ఆఫ్ రాగి అంబలి అలా సరిపోతుంది. ఓకే, సో మనకి రాగి ఉడికిపోయింది అశ్విని, దీన్ని మనం సర్వింగ్ బౌల్లో వేసి మిగతా ప్రాసెస్ చూద్దాం. సో ఫస్ట్ మనం సర్వింగ్ బౌల్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం.
దీంట్లోకి మనం కుక్ చేసుకున్న రాగి యాడ్ చేస్తున్నాను. సో దీంట్లో పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకో. సో మనం రాగి ఇంకా పెరుగు మొత్తం ఇలా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అశ్విని. దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేస్తాను. మొత్తం ఒకసారి కలుపు. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తాను. సో ఇన్ కేస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తే కనుక దానివల్ల హార్ట్కి ఉన్న ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? అంటే గ్యాస్ట్రిక్లో మనకి బ్లోటింగ్ అవ్వడం వల్ల అయితే అవ్వదు అశ్విని. చాలామందికి ఏంటి అంటే బ్లోటింగ్ అవ్వడం వల్ల మొత్తం చెస్ట్లో అంతా పట్టేసినట్లు ఉండి ఊపిరి ఆడకుండా అవుతుంది. అలా అయితే మాత్రం లైక్ బికాస్ ఆఫ్ లైక్ బ్రీత్ సరిగ్గా అందదు కాబట్టి అప్పుడు కొద్దిగా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్ కేస్ అలాంటి ఇష్యూ వచ్చింది అనుకోండి, గ్యాస్ట్రిక్ వల్ల మనకి ఏమైనా ప్రాబ్లం అయితే కనుక గుండెకి ఏమైనా ఎఫెక్ట్ అయితే అప్పుడు ఏం చేయాలి, ఎటువంటి తీసుకోవాలి జాగ్రత్తలు అనేది? చెస్ట్ పెయిన్ అనేది ఇమీడియట్గా రాదు అశ్విని. ఫస్ట్ ఏంటి అంటే కొద్దిగా మంట అనిపించడము అండ్ ఈ థ్రోట్ లైనింగ్ మొత్తం ఇరిటేషన్గా ఉండడం అలా వస్తుంది. సో అలా వచ్చినప్పుడు కొద్దిగా ఎక్కువ వాటర్ కూడా తీసుకోవాలి, బికాస్ చాలామంది ఏంటి అంటే సరిగ్గా వాటర్ తీసుకోకుంటే కూడా వాళ్ళకి ఆ మంట ఈ అసిడిటీ అనేవి కూడా వస్తాయన్నమాట. సో వాటర్ ఇంటేక్ పెంచి, లేదు అంటే మనం ఇంట్లోనే కొద్దిగా జీలకర్ర వాటర్ ఉంటుంది కదా, అలాంటిది ట్రై చేసినా రిలీఫ్ వస్తుంది. ఓకే, ఇన్స్టెంట్ రెడీ కొద్దిసేపు మాత్రం. ఓకే. సో అశ్విని, రాగి అంబలి రెడీ అయిపోయింది సర్వింగ్ గ్లాస్లో. రాగి అంబలి రెడీ అయిపోయింది అశ్విని, టేస్ట్ చేసేసి ఎలా ఉంది? ఓకే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి తీసుకోవాల్సిన రాగి అంబలి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దాం. రాగి అంబలికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు. రాగి అంబలి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నీళ్లు పోసి నీళ్లు వేడెక్కనివ్వాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో రాగి పిండి నీళ్లు వేసి కలుపుకుని వేడెక్కిన నీళ్లలో వేసి దగ్గర అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో నీళ్లు, కుక్ చేసుకున్న రాగి, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కొత్తిమీర వేసి కలుపుకుని సర్వింగ్ గ్లాస్ లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, రాగి అంబలి రెడీ.